హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము బ్రెయిన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు, వాటి ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. బ్రెయిన్ ప్రధానంగా మూడు భాగాలు, ఒకటి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్. ముందు బ్రెయిన్, మధ్య బ్రెయిన్, వెనక బ్రెయిన్. ఈరోజు మనము ఫోర్ బ్రెయిన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఫోర్ బ్రెయిన్ మనం మళ్ళీ రెండు భాగాలుగా విభజించవచ్చు, ఒకటి సెరిబ్రమ్, రెండు డాన్సెఫ్లాన్. వాట్ ఈజ్ సెరిబ్రమ్? ఈ పైన లార్జ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అంతా సెరిబ్రమ్. ఆ పైన ఉండే లేయర్ని సెరిబల్ కార్టెక్స్ అంటాం. మీకు కనబడుతున్న ఆ పైన లేయర్ మీద ముడతలు ముడతలుగా కిందకి పైకి కిందకి పైకి ఉండేటటువంటిది, అంటే ఆ పైకి కిందకి ఉండేటటువంటి ముడతల్లో కింద భాగంలో పై భాగంలోనూ కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్, కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అందులో ఉండటం వల్ల ఈ ముడతలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో బ్రెయిన్లో, దే ఆర్ వెరీ హైలీ ఇంటెలెక్చువల్స్. ఈ ముడతలు బాగా ఎక్కువ ఉండటం వల్ల ఏమంటే బ్రెయిన్ యొక్క వైశాల్యము ఎక్కువ అవుతుంది. అది ఎక్కువ బ్రెయిన్. ఈ పైన ఎత్తుగా ఉండే ప్రాంతాన్ని గైరి అంటాము, ఇలా లోతుగా ఉన్న ప్రాంతాన్ని సెల్సి అంటాం. అలాగే ఆ హ్యూమన్ బ్రెయిన్లోనే ఇవి కనబడుతుంటాయి, కానీ యానిమల్ బ్రెయిన్స్ బ్రెయిన్ ఫ్లాట్గా ఉంటుంది. దెర్ ఇస్ నో రింకిల్స్, దెర్ ఇస్ నో కర్వింగ్స్ యానిమల్ బ్రెయిన్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యూమన్ బ్రెయిన్ అండ్ యానిమల్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ రెండు సమాన భాగాలుగా విడిపోయినట్టు, వాటినే హెమిస్పైర్స్ అంటాం. రైట్ హెమిస్పైర్ లెఫ్ట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అన్నిటి కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ హెమిస్పైర్ రైట్ భాగాలన్నింటి కంట్రోల్ చేస్తుంది. అసలు ఈ బ్రెయిన్ గ్రే, మెదడు బూడిద రంగులో ఎందుకు ఉంటుంది? ఈ న్యూరాన్స్ యొక్క అటువంటి ఈ సెల్ బాడీస్ అన్నీ అలా పైకి ఉండటం వల్ల, ఆ బ్రెయిన్ యొక్క పై లేయర్లో అవన్నీ బూడిద రంగులో ఉండటం వల్ల ఆ పైన అంతా కూడా మనకి ఆ గ్రేగా కనిపిస్తుంది, దాన్ని గ్రే మ్యాటర్ అంటారు. అలాగే న్యూరాన్స్ యొక్క బాడీ ఎగ్జాన్స్, మైలాన్, అది కొవ్వుతో ఉండేటటువంటి మైలాన్, ఇవన్నీ కూడా వైట్లో ఉంటాయి. ఆ వైట్లో ఉంటాయి కాబట్టి లోపల ఆ బాడీని వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్ అంటాం. ఈ రెండు హెమిస్పేర్స్ను ఒక బండిల్స్ ఆఫ్ నెర్వ్ ఫైబర్ కలిపి ఉంచుతుంది, దీనినే మనం కార్పస్ కలోజమ్ అంటాం. ఇది ఒక లాంగెస్ట్ వైట్ మ్యాటర్ అన్నమాట. ఈ కార్పస్ కలోజమ్ అంటే గట్టి పదార్థము అని అర్థం తెలుగులో, ఇంగ్లీష్లో దాన్ని టఫ్ బాడీ అంటాం. ఈ మెడికల్ సైన్స్లో వాడే పదాలని ఎక్కువ లాటిన్ వర్డ్స్ ఉంటాయి, వాటిని అలాగే వాడతారు. సో నో కన్ఫ్యూజన్. ఇది ఒక 10 సెంటీమీటర్స్ లెంగ్త్లో ఉంటుంది. ఇందులో దాదాపుగా 200-300 మిలియన్ ఆక్సన్స్ ఉంటాయి. ఇవి రెండు హెమిస్పేర్స్ని కలిపి ఉంచి ఇన్ బిట్వీన్ ఆ కమ్యూనికేషన్ చేస్తుంటాయి. ఈ సెరిబ్రమ్ను మనము 4 పార్ట్లుగా విభజించి వాటి పనితీరును తెలుసుకుందాం. దట్ ఈజ్ ఫ్రంటల్ లోబ్, పారైటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్ అండ్ టెంపరల్ లోబ్. ఇందులో ఫ్రంటల్ లోబ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ బాస్ ఆఫ్ ద బ్రెయిన్. మనకి తెలిసి చేసే పనులన్నీ ఇది చేస్తుంది. 90% ఆఫ్ ది బ్రెయిన్ వర్క్ అంతా ఫ్రంటల్ లోబ్లో జరుగుతుంది. కాన్షియస్గా మనం ఏ పనులు చేస్తాము, కూర్చుంటాము, నుంచోవటము, లెగటము, మాట్లాడటము, పడుకోవటము, ఎమోషన్స్, ఆ ప్లానింగ్ రచన, హైలీ ఇంటలెక్చువల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, హైలీ ఎమోషన్స్, ఉద్రేకం, ఉద్విగ్నత, ఉత్సాహం, ఉల్లాసం, ఇవన్నీ కూడా ఫ్రంటల్ లోబ్లోనే జరుగుతాయి. ప్రతి మానవుడి యొక్క జీవితంలో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఎమోషన్, దట్ ఈస్ లవ్, ప్రేమ. ఈ ప్రేమ పుట్టేది ఇక్కడ ఫ్రంటల్ లోబ్లో పుట్టుతుంది. ప్రేమ మన కవులు రాసినట్టుగా గుండె లెక్క, నా హృదయంలో నిదురించే చెలిరి, కలలలోనే కవ్వించే సఖి, వయూరివై నటన మాడరావే, ది ట్రాష్.
ఈ ప్రేమ పుట్టిన తర్వాత ఈ ప్రేమని అవతల ఆ పార్ట్నర్కి ప్రియుడు ప్రియురాలకు ప్రియుడికి కమ్యూనికేట్ చేయటం ఆ కమ్యూనికేట్ చేస్తుండే ఉండేటటువంటి ప్లానింగ్ స్కీమ్ మెసేజ్ అదే వేరియస్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏది ఈ బ్రెయిన్ సెలెక్ట్ చేసుకుంటుందో అలాగే వాడు కమ్యూనికేట్ చేయగలుగుతాడు తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చేవరకు ఎన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు ట్రిక్స్ అలాగే ఒకవేళ లవ్ ఫెయిల్ అయితే వన్ సైడ్ లవ్ టూ సైడ్స్ లవ్ ఫేక్ లవ్ చీటింగ్ లవ్ అన్నీ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ అండి ఆ బ్రోకెన్ లవర్స్ బగ్గ ప్రేమికుడు మందగలవాడు పడితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతే లేదా ఆ జలసీతో ఆ కుట్ర చేసి అవతల పార్ట్నర్ని మిగతా బాడీ పార్ట్స్ అన్ని కలిపి ఒక స్కీమ్ చేసి ఒక వైలెంట్ ప్లాన్ వేసి నా అమ్మాయి మీద యాసిడ్ అటాక్ చేసి లేదా రేప్ అండ్ మర్డర్ ఇంత వైలెంట్గా అన్ని ప్లాన్లన్నీ ఇక్కడే జరుగుతాయి ఒక ప్రేమ గురించి చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి అనేకమైన లక్షలాది కోట్లాది మంది ప్రాణ నష్టానికి కారణమైనటువంటిది అప్రేమ ఆ జరిగే కుట్రలన్నీ ఆ వైలెన్స్ అన్నీ ఆ విధ్వంసం అంతా ఆ ప్లానింగ్ అంతా బ్రెయినే చేసింది సో ఫ్రెండ్స్ డోంట్ డూ సచ్ వైలెంట్ యాక్ట్స్ ఇఫ్ యు ఫెయిల్ ఇన్ లవ్ ప్లీజ్ ఈ పెరైటల్ లోబ్ యొక్క మెయిన్ ఫంక్షన్ సెన్సెస్ ఇందాక మనం ఫైర్ యాక్సిడెంట్లో చెప్పుకున్నట్టుగా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సమాచారం మొత్తం ఈ ఫైవ్ సెన్సెస్ నుంచి పంచేంద్రియాల నుంచి సేకరించి ఆ సొమాటో సెన్సరీ కార్టెక్స్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ప్రాసెస్ చేసి డెసిషన్ మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మోటార్ కార్టెక్స్ ద్వారా ఆ కన్సర్న్ పార్టీకి పంపేటటువంటి మెయిన్ ప్రక్రియ అంతా జరిగేది ఇక్కడ విజువల్ ఫంక్షనింగ్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఇలాంటివన్నీ అన్నీ కూడా పెరైటల్ లోబ్లోనే జరుగుతాయి ఆక్సిపిటల్ లోబ్ ఇట్స్ కన్ఫైన్డ్ టు విజన్ ప్రాసెసింగ్ సెంటర్ రికగ్నైజ్ ది వర్డ్స్ కలర్స్ షేప్స్ ఒక దృష్టి ప్రపంచం మొత్తం చూసిన ప్రతిదీ ప్రాసెస్ చేసి ఆ విజనరీ ఆ స్కీమ్స్ అంతా చేసి ఆ సిగ్నల్స్ పంపేది ఆక్సిపిటల్ లోబ్ టెంపరల్ లోబ్ ఆ టెంపరల్ లోబ్ చేసేదంతా ఆ సెన్సరీ మెమరీని అంతా ప్రాసెస్ చేస్తుంది మనకి లోపలికి వచ్చేటటువంటి సెన్సరీ మెమరీ ఆ విజనరీ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ సెమాంటిక్ మెమరీ అండ్ ఎపిసోడిక్ మెమరీ సెమాంటిక్ మెమరీ అంటే ఆ ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా ఎప్పుడు వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది సైంటిస్టులు ఎప్పుడు పుట్టాడు మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అది మన ట్విన్ టవర్స్ ఎప్పుడు కూలాయి ఇది ఇట్స్ ఆల్ కమ్ అండర్ సెమాంటిక్ మెమరీ అది ఇది మన బ్రెయిన్లో ఉండిపోతుంది అది ఎపిసోడిక్ మెమరీ అంటే ఇట్స్ అబౌట్ ఫ్యాక్ట్స్ మనం మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేసాము లంచ్ ఎప్పుడు చేసాం డిన్నర్ ఎప్పుడు చేసాం ఎప్పుడు చదువుకున్నాం ఎప్పుడు ఎగ్జామ్స్ రాసాము ఎంత వచ్చింది మన పర్సనల్ లైఫ్లో ఉండేటటువంటి ఆ ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ ఆ ఈవెంట్స్ అన్నీ చెప్పేటటువంటిది ఈ మెమరీ సో బోత్ మెమరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ మెమరీ మొత్తము ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా ఇందాక మన ఫైర్ యాక్సిడెంట్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైతే గతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అది ఈ మెమరీలో ఉంటుంది అప్పుడు జరిగినప్పుడు ఏం జరిగింది ఈ మెమరీలో ఉంటుంది టీవీలోనో ఆ సినిమాలోనో చూసినటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉంటాయి అసొమాంటిక్లో నిక్షిప్తమై ఉంటాయి అదే మన పర్సనల్గా జరిగితే అది ఎపిసోడిక్ మెమరీలో నిక్షిప్తమై ఉంటుంది అది బయటికి తీసి ఎప్పటికప్పుడు ఆ టైంకి వెరీ గుడ్ ఫంక్షన్ ఇది టెంపరల్ లోబ్ చేసేది ఆ మెమరీ మొత్తం ఇక్కడ ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళంత కెరీర్లో ఎంతంత పైకి వెళ్తారు ఆ మెమరీ స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు మనం బ్రెయిన్ ఫ్రంట్ పార్ట్లో ఉన్నటువంటి
రెండో పార్ట్ డయాన్సెఫలాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ డయాన్సెఫలాన్ని మనము మూడు భాగాలుగా విభజించవచ్చు. థాలమస్, హైపోథాలమస్, పిట్యుటరీ గ్లాండ్. ఈ థాలమస్ అనేటటువంటిది సెన్సార్ రిలే సెంటర్. మొత్తం ఈ సెన్సెస్ పంచేంద్రియాల నుంచి వచ్చే సెన్సెస్ అన్నింటినీ రిలే చేసేది. విజనరీ రిలే, ఆడిటర్ రిలే, టేస్ట్ రిలే, స్మెల్ రిలే, టచ్ రిలే, అన్నీ రిలే చేసేటటువంటి దిస్ ఈజ్ రిలే సెంటర్. అలాగే నిద్ర మనం స్పృహలో ఉండటం. ఒకవేళ మన ఎలర్ట్నెస్ ఈ థాలమస్లో కనుక ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనిషి పర్మనెంట్గా కోమలోకి వెళ్ళిపోతాడు. హైపోథాలమస్, హైపోథాలమస్ అంటే ఇందాక నేను చెప్పిన గ్రీక్ వర్డ్ కింద, అంతే డౌన్ అంటే బ్రెయిన్లో ఆ పైన కార్టెక్స్కి కింద భాగంలో ఉన్నది అనర్థం. ఈ హైపోథాలమస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పిట్యుటరీ గద్ది ద్వారా ఎండోక్రైన్ సిస్టమ్ను ఆ నెర్వస్ సిస్టమ్కు లింక్ చేయడం. ఇది బాడీ టెంపరేచర్, ఆకలి, దాహం, నిద్ర, అలసట, చెమట పట్టడం, షివరింగ్, రోజువారీ జరిగే శరీర జీవచర్యలు, అలాగే రిలీజ్ ఆఫ్ హార్మోన్స్, ట్రాన్స్మిటర్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, రిలీజ్ ఆఫ్ డోపమైన్ అండ్ ఆక్సిటాన్, అది బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్ ఇంక్రీజింగ్ బ్లడ్ ప్రెజర్, ఇవన్నీ కూడా హైపోథాలమస్ యొక్క ఫంక్షన్స్. పిట్యుటరీ గ్లాండ్, దిస్ ఈజ్ ఎండోక్రైన్ గ్లాండ్, దీని మాస్టర్ గ్లాండ్ అంటాం. ఇది ఒక అద్భుతం. కేవలం బఠానీ గింజ సైజులో 0.5 గ్రామ్ వెయిట్ ఉండే ఈ గ్లాండ్ హైపోథాలమస్ క్రింది భాగంలో సరిగ్గా మన ముక్కు వెనుక ఆ బ్రెయిన్ మధ్యలో. ఇది జీవసృష్టి కారకం, మనిషి జన్మస్థానం. పుట్టిన శిశువుకి పాలిచ్చి పెంచి అందమైన శరీరానికి శక్తినిచ్చి పెంచే మాతృస్థానం. మాతృత్వపు మధురామృతరాలు తనివి తీరా అనుభవించి తన్మయ సాగరంలో మునిగి తరించే ఉద్విగ్న క్షణాలు. ఏ భాష వ్యక్తీకరించలేని తండ్రితనాన్ని గుండె లోతుల్లో మౌనంగా అనుభవించి పరవశించే భావోద్వేగం, ఇవన్నీ ఈ గ్లాండ్ వల్లే. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మీటింగ్, కన్సీవింగ్, ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఇవన్నీ కూడా ఆ పార్ట్స్ చేసే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. బట్ వీటన్నిటికీ కమాండ్స్ ఇచ్చేది మాత్రం దిస్ ఇస్ పిట్యుటరీ గ్లాండ్. ఈ యానిమల్స్ ఋతుక్రమంలో మాత్రమే కలిసి ఉంటాయి సెక్సువల్ యాక్టివిటీ. ఆ తర్వాత అవి రెండు సెపరేట్ యానిమల్స్గానే బిహేవ్ చేస్తాయి తప్ప వాటి ఆ రెండింటి మధ్య దెర్ ఇస్ నో సెక్స్ యాక్టివిటీ. కానీ మనుషులు అలా కాదు. నిరంతరం ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆకర్షణ, మోహం కలిగి ఉండాల్సిందే. దానికి అవసరమైనటువంటి కెమికల్స్, హార్మోన్స్ అన్నీ రిలీజ్ చేసేది ఈ గ్లాండే. ఈ పరస్పర ఆకర్షణ, మోహం లేకపోతే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అవసరమే లేదనిపిస్తుంది. ఇక్కడ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే ఒకరి మీద ఒకరికి ఆసక్తి ఉండదు, నిర్లిప్త, డిప్రెషన్, ఆ ప్లెజర్, ఆ సెక్స్లో, ఆ గేమ్లో ఉండేటటువంటి ఆ మోహ పరవశం, ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది ప్లెజర్, అది లేకపోతే వైఫ్ సెక్స్ అనిపిస్తుంది. ఈ గ్లాండ్ హార్మోన్ సరిగ్గా బ్యాలెన్స్డ్గా రిలీజ్ చేయకపోతే ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆ లేడీస్ జెంట్స్గా బిహేవ్ చేయటం, జెంట్స్ లేడీస్గా బిహేవ్ చేయటం, లేదా అటు ఇటు కాకుండా మనుషులు తయారవ్వటము, ఇవన్నీ ఇక్కడే జరుగుతుంది. ఇవన్నీ ఇట్ లీడ్స్ టు ది సెపరేషన్, ఫ్యామిలీ డైవర్స్, లేకపోతే వెళ్ళి సన్యాసులు కలిసిపోవటం. అటువంటి సందర్భంలో ఈ వివాహ వ్యవస్థే ప్రశ్నార్థకంగా మారుతుంది. మనుషుల మధ్య ఆత్మీయతలు, అనుబంధాలు, ప్రేమలు, ఆకర్షణలు ఉండవు. సో స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పటికే మన సమాజంలో అలాంటి కుటుంబాలు, అలాంటి బంధాలు, ఆ రిలేషన్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం.
ఈ పిట్యుటరీ గ్లాండ్ పనితీరులో లోపం ఉంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పిట్యుటరీ గ్లాండ్ వల్లే బాడీ గ్రోత్ కంట్రోల్ చేయటము, ఎనర్జీ మేనేజ్మెంట్ చేయటము, ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెక్సువల్ యాక్టివిటీ, సెక్సువల్ ఆర్గాన్స్, ఆ టెంపరేచర్ రెగ్యులేషన్, బీపీ రెగ్యులేషన్, ఆ కిడ్నీలో వాటర్ సాల్ట్ ప్రపోర్షనేట్గా సరిగ్గా ఉండేటట్టు కంట్రోల్ చేయటం, మెటబాలిజం వెరీ ఇంపార్టెంట్. మెటబాలిజం అంటే మనము తీసుకున్న ఆహారము వివిధ శరీర భాగాలకు అవసరమైనటువంటి ఎనర్జీగా మార్చి, అంటే ప్రోటీన్స్, లిపిడ్స్, గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లియిక్ యాసిడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్, ఆ కెమికల్స్గా, అలాగే బాలింతలకు చనుబాలు తయారు చేయటము, అవన్నీ ఇక్కడి నుంచే ఈ హార్మోన్స్ వీటి వల్ల, ఈ పిట్యుటరీ గ్లాండ్ వల్లే జరుగుతాయి. అండ్ డైజెషన్ ఆల్సో. శరీరంలో ప్రతి అవయవంలోనూ గ్లాండ్స్ ఉంటాయి. ఆ కంటిలో ఉంటుంది, నోస్, టంగ్, స్కిన్, ఎవరీ పార్ట్, ప్రతి పార్ట్లోనూ ఆ కన్సర్న్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ అన్నింటినీ కంట్రోల్ చేసేది పిట్యుటరీ గ్లాండ్స్. ఇది హైపోథాలమస్ నుంచి సిగ్నల్స్ని తీసుకుంటుంది, ఆర్డర్స్ తీసుకుంటుంది. ఏ బాడీలో ఉన్న ఏ పార్ట్లో ఉన్న ఏ గ్లాండ్కు ఎంతెంత హార్మోన్, ఎటువంటి కెమికల్, ఎంత క్వాంటిటీ కావాలో ఆ సిగ్నల్స్ తీసుకున్న హైపోథాలమస్ నుంచి ఆ గ్లాండ్స్కి పంపుతుంది ఈ పిట్యుటరీ గ్లాండ్. ఇది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది, 24 అవర్స్ జాబ్. కాబట్టి డే టైంలో ఎక్కువ యాక్టివిటీ జరుగుతుంది. ఈ పిట్యుటరీ గ్లాండ్ హార్మోన్స్ని కానీ కెమికల్స్ని కానీ ప్రొడ్యూస్ చేయటంలోనూ, రిలీజ్ చేయటంలోనూ, డిస్ట్రిబ్యూట్ చేయటంలో ఏమైనా ఇన్బ్యాలెన్స్ జరిగితే దానికి సంబంధించిన పార్ట్స్లో ఉన్న అన్నీ ఆ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పెనైల్ గ్లాండ్, ఇది సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్లో ఉన్న చిన్న గ్లాండ్, ఎపిథాలమస్, థాలమస్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది మెలటోనిన్, సెరిటోనిన్ అనేటటువంటి కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈజ్ ఎ స్లీప్ మ్యాటర్. అంటే మనకు నిద్ర పట్టాలంటే ఈ పెనైల్ గ్లాండ్ మెలటోనిన్ అనేటటువంటి పదార్థం కనుక రిలీజ్ చేయకపోతే మనకి నిద్ర పట్టదు. ఇది రెండు హెమాస్ఫియర్స్ మధ్యలో ఉంటుంది. అది ఎలా జరుగుతుందంటే మనము చీకట్లో ఉన్నప్పుడు, ఆ చీకటిగా ఉన్నప్పుడు ఆ కళ్ళ రెటీనా మీద ఆ చీకటి షాడో పడి ఆ సిగ్నల్లోకి బ్రెయిన్ పంపితే ఆ బ్రెయిన్ అప్పుడు ఈ మెలటోనిన్ అనేటువంటి కెమికల్ రిలీజ్ చేయడం ద్వారా మనకి నిద్రపడుతుంది. ఆ మెలటోనిన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనము సంపూర్ణంగా మంచి సౌండ్ స్లీప్ మనకి దొరుకుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనము మిడిల్ బ్రెయిన్ అండ్ హెండ్ బ్రెయిన్ గురించి చాలా వివరంగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి నేను చెప్పబోయే టిప్, ప్లే చెస్. చెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గేమ్ ఫర్ బ్రెయిన్ గ్రోత్. ఆ చెస్ ఆడటం మొదలుపెట్టండి. అలాగే మా శారదా క్లాసిక్స్ ఛానల్లోనే చెస్ లెర్నింగ్ క్లాసెస్ కూడా, చెస్ సిరీస్ జరుగుతున్నాయి, అబ్జర్వ్ చేయండి. కేవలం 100 డేస్లో మీ బ్రెయిన్ యొక్క పవర్, దాని యాటిట్యూడ్, దాని డెవలప్మెంట్ ఎంత చేంజ్ ఉంటుందో చూడండి. నైస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.